తూర్పు గోదావరి జిల్లా బిక్కవరలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కమిటీ చైర్మన్ జంగా సుబ్బారెడ్డి తెలిపారు. అంగరంగ వైభవంగా పురవీధులను ముస్తాబు చేసినట్లు చెప్పారు. వివిధ రకాల బ్యాండ్, కోలాటాలు, నృత్య ప్రదర్శనలు, బాణాసంచి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈయన కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి ఆ విగ్రహానికి గుడి పక్కనంత సుబ్రహ్మణ్య స్వామి పుట్టుంటుందండి. అక్కడ రోజు స్వామివారికి బేసంతో పాలు పెడితే రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపేణ వచ్చి పెట్టిన పాలు అని తాగేసి వెళ్తారు. వచ్చిన భక్తులు కూడా అందరు కనిపిస్తారండి. ఉదయం నుంచి సాయంకాలం లోపల పలానా సమయం అంటూ ఉండదు. ఉదయం నుంచి సాయంకాలం లోపల గుళ్ళో కానీ గుడి ప్రాంగణంలో కానీ స్వామివారు రోజు ఇక్కడ సర్పరూపేణ వచ్చి దర్శనమిస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే మనం చాలా చోట్ల చూసే ఉంటాం. బల్లీ దేవసేనా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అంటే వివాహం అయిపోయినని ఉంటారు. ఇక్కడ స్వామి వివాహం కాలేదు కాబట్టి ఈయన బాల సుబ్రహ్మణ్య స్వామి అండి. మనకి తమిళనాడు ఫలనీ తర్వాత ఇది మనకి కుమార క్షేత్రం. తమిళనాడులో స్వామి దర్శనముఖంగా ఉంటారు, ఈయన దర్శనముఖంగా ఉంటారు. ఈ దర్శనముఖంగా ఉండడం చేత స్వామివారు అంగారుడికి అధిపతి అండి. అందుచేత ఏంటంటే ఈ స్వామికి మంగళవారం కానీ షష్ఠి తిథి కానీ కృత్తిక నక్షత్రాలు అంటే ఇష్టమైన రోజులు. ఆ ఇష్టమైన రోజుల్లో కనుక విగ్రహానికి మనం ఏదైనా ఒక కారణం అంటూ అభిషేకం చేయించుకుంటే మనకి కాళహస్తీశ్వరుడు ఎంత పట్టో ఇక్కడ సుబ్రహ్మణ్యం అంత పట్టండి. కాళహస్తి వెళ్ళని వాళ్ళు కూడా ఆ పర్వదినాల్లో వచ్చి ఇక్కడ అన్ని కారణాలకి అన్ని దోషాలకి చేయించుకుంటారు. ఈ కుజరాహోకేతులకి, కాలసర్ప దోషాలకి, రుణ విమోచనానికి, సంతానానికి, వివాహానికి అన్ని కోరికలకి స్వామివారు ఇక్కడ పనిచేస్తారు. స్వామి ఏంటంటే మనకి దర్శనముఖంగా వెలిసారు. మనకి తమిళనాడులో స్వామి దర్శన ఫలనీలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనముఖంగా ఉంటారు, ఈయన మనకి దర్శనముఖంగా ఉంటారండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఏంటంటే చాలా చోట్ల కళ్యాణాలు చేస్తారండి. ఇక్కడ స్వామికి వాహం కాలేదు కాబట్టి బాల సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఈయనకి 5 రోజులు పుట్టినరోజు వేడుకలు చేస్తారండి.